సిపిఎస్ రద్దే అంతిమ లక్ష్యంగా ఉద్యోగులు పోరాట పట్టారు మాట తప్పినా మడమ తిప్పినా ప్రభుత్వంపై ఉద్యోగులు ఉమ్మడి పోరుకు సిద్ధమయ్యారు సిపిఎస్ రద్దుకై సెప్టెంబర్ 1న ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహా నిరసనకు ఏపీ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏపీ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఎన్జీఓ హోమ్ లో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంత్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 1న మహా నిరసనకు తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ ప్రజా సంకల్ప యాత్రలో ఆరంభం నుండి చివరి వరకు ప్రతి బహిరంగ సభలో చెప్పిన ఏకైక మాట అధికారంలోకి వచ్చిన వెంటనే 7 రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి నేటికి 800 రోజులైనా సరే సిపిఎస్ రద్దు ఊసే లేకుండా మాట తప్పి మడమ తిప్పారని తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఫ్యాక్టో చైర్మన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రద్దు చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా చేసినటువంటి పాదయాత్రలో స్పష్టంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సిపిఎస్ సోదరులు కలిసిన ప్రతి చోట కూడా హామీ ఇచ్చారు అయితే దురదృష్టవశాత్తు 2.5 సంవత్సరాలు గడిచినప్పుడు కూడా సిపిఎస్ రద్దు మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఈ రోజు కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం అలాగే టక్కర్ కమిటీ రిపోర్ట్ను ఈ రోజు కూడా బహిర్గతం చేయకుండా సిపిఎస్ పైన ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయకుండా ఉన్నటువంటి నేపథ్యంలో మరి గత ఏడాదిన్నరగా కరోనా ఉన్నటువంటి లాక్డౌన్ ప్రోటోకాల్స్ను గౌరవిస్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు మిన్నుకున్నాయి తప్ప సిపిఎస్ సమస్య పట్లయితే చాలా నిబద్ధతగా మేము ఉన్నాం సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే సిపిఎస్ ని రద్దు చేస్తూ ప్రకటన చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధంగా మ్యాండేటరీగా గౌరవ ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి పూనుకోకపోతే గనక ఇది మేము ఇప్పుడు సెప్టెంబర్ 1న చేస్తున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల సంఘం చీకటి దినం లాంటిది మరి ఆ రోజు పార్లమెంట్ లో సెప్టెంబర్ 1ని బిల్లు పెట్టాలనుకున్నప్పటికి కూడా ఆ రోజున్న వామపక్షాలు దాన్ని వ్యతిరేకించి మరి సెప్టెంబర్ 1, 2004లో ఈ బిల్ని ప్రవేశపెట్టాలనుకున్నారు మరి ఆ రోజు నుంచి కూడా 2013 వరకు కూడా యాజిటేషన్ ద్వారా ఈ బిల్లు రాకుండా చాలా మేరకు మనం అడ్డుకోవడం జరిగింది అయినప్పటికీ 2013లో ఈ పిఎఫ్ఆర్డీఏ బిల్ని పార్లమెంట్ లో చట్టం చేయడం ద్వారా పిఎఫ్ఆర్డీఏ బిల్ని తీసుకొచ్చి ఈ సిపిఎస్ విధానాన్ని మనకి తీసుకురావడం జరిగింది అయితే ఆ బిల్లు రాకముందే ఇంకా బిల్లు 2013లో వస్తే 2004 నుంచే 1/9/2004 నుంచే ఈ సిపిఎస్ విధానాన్ని మన ఏపీలో ప్రారంభించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన చర్య ముఖ్యంగా మరి ఉద్యోగులకి ఒక సామాజిక భద్రత పెన్షన్ అనేది అలాంటి పెన్షన్ ని కట్ చేస్తూ మరి ఈ నూతన పెన్షన్ విధానాన్ని తీసుకురావడాన్ని ఖచ్చితంగా మేము మరి ఓపీఎస్ అని సిపిఎస్ అని ఉద్యోగులందరిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అందులో భాగంగానే సిపిఎస్ ఎంప్లాయీస్ సెప్టెంబర్ 1ని మరి వాళ్ళు ఆ రోజు మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వాళ్ళతో పాటుగా అన్ని ఉద్యోగ సంఘాలు ఆల్ మరి వర్కింగ్ క్లాస్ అంతా కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా